Hrvata na olimpijske pokreće sa Petrom Vlačogar, Podmana Tarićom, Prorupar, Kati Gugar, Vrtoga Tomlje, Iroga Vrtoga Tomlje, Rangu Vali, Kasnu, Kandisina Kvanti Gugatri Koja, Sobar Lambarki Kora, Slavito, Kuslavito, 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 సినిమాలా కాకుండా ఒక ఉత్తమైనటువంటి కంటెంట్తో ఒక విభిన్నమైనటువంటి కనెక్షన్తో ఒక మంచి ప్రయత్నంగా మేము ఇంటికి రావాలి అనే ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో చక్కగా మనం ఇంకొక ఒక మంచి మంచి చిత్రాలు నిర్మించాలి అనేటటువంటి థాట్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ పద్మనాభ రాయుడు గారు కానీ అలాగే అయ్యన్నాయుడు గారు కానీ కటకం వాసు గారు కానీ వాళ్ళు ఒక యూఎన్ డే ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఇండస్ట్రీలో ఎంతమంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మనదైన మార్క్ ఇక్కడ సృష్టించాలి ఇక్కడే చావబతికి ఇక్కడే తీర్చుకోవాలి మనదైనటువంటి ఒక మార్క్ కనపడాలి అని చెప్పేసి యూఎన్ డే అనే ఒక పెద్ద సంస్థను చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద సంస్థగా ఎదిగి దాని మీద ఎన్నో చిత్రాలను చేసే ప్రయత్నంలో ముందుగా వచ్చినటువంటి ఈ చిత్రం ఈ రంగు సినిమా అండి. దీనికి ఇండస్ట్రీలో లెజెండ్స్గా చెప్పుకునే పరచూరి బ్రదర్స్ గారు మాకు డైలాగ్స్ రాయడంతో పాటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్ని పాటలను రాయడంతో పాటు అలాగే వారి అబ్బాయి యోగేశ్వర్ శర్మ గారు ముందుండి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మంచి చక్కటి పాటలు కానీ సంగీతాన్ని కానీ అందించడంతో పాటు పూర్తి చేయడంలో పూర్తిగా సహకారాలు అందించారండి. వారితో పాటు మన వర్సటైల్ ఆర్టిస్ట్ షఫీ గారు ఇలా అందరం కలిసికట్టుగా పనిచేసి సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు నిర్వహించాను. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా కార్తికేయ గారు అద్భుతంగా దీనికి డైరెక్షన్ చేసి ఒక మంచి కంటెంట్ తీసుకొచ్చి చేసుకుని వచ్చి ఉంటారు. మీ అందరికీ వచ్చే దీపావళి వస్తాను కనుక కొంచెం ఈ సినిమా దీపావళికి దసరాకి మధ్య అంటే దీపావళికి కాకరపోతులు చిచ్చుబుడ్లు అన్నీ ఉంటాయి అవన్నీ ఈ సినిమాలో కూడా ఉంటాయి అందుకనే దీపావళి టైం సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. మామూలుగా పెద్ద పెద్ద సినిమా దసరాకి పెడతారు. రైటర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ చేత్తో నేను 356 సినిమాలు రాశాను అంటే తెర మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు రాసే సినిమాలు కూడా ఉన్నాయి. మాకు చేతికి పని ఉండే సినిమాలు ఉంటాయి, మనసుకు నచ్చిన సినిమాలు ఉంటాయి, అలాగే సమాజంలో ఏదైనా జరిగిన కథ జరిగిన ప్రతి కథనే మనం తీయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము కర్తవ్యం రాసినాం, ఒక కిరణ్ బేడి క్రేన్ బేడి అనేవారు ఆవిడ ఇంటర్వ్యూ కూడా నేను చేశాను ఆవిడని. ఆవిడ కర్తవ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో విజయశాంతి గారికి తెలుసు. అలాగే మౌన పోరాటం, ఒక అమ్మాయి ఒరిస్సాలో ఒకడు మోసం చేస్తే బిడ్డను కంటే ఆ అమ్మాయి మౌన పోరాటం చేస్తే రామోజీరావు గారు ఆ సినిమా మా చేత రాయించారు, అది బ్రహ్మాండంగా ఆడింది. అలాగే మేము డైరెక్ట్ చేసాం సర్పయాగం అని రామానాయుడు గారు తీశారు, అది కూడా ఒక జరిగిన కథ. ఇలా జరిగిన కథలు దాంట్లో చెప్పడానికి వీలైన ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడుతుంది, మేలు జరుగుతుంది అండ్ సినిమాటిక్ ఇవి ఉంటేనే ఆ కథని తీసుకుంటాం. అలాంటి కథతో వచ్చాడు కార్తికేయ మా దగ్గరికి. ఇది విజయవాడలో జరిగిన కథ, అతని పేరు చెప్పచ్చా? లారా అని ఒక అతను. అంటే విజయవాడలో పూర్వం అంటే ఇప్పుడు ఉన్న రౌడీజం అంత ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మనం హైదరాబాద్లో బతుకుతున్నాం. అక్కడ ఒక రౌడీ షేటర్ లాగా రిజిస్టర్ అయ్యాడు అతను. అతని కథ ఇది. సమాజంలో మామూలుగా మేము ఇంకో సినిమా రాసాము ముద్దాయి అని, అందులో పాయింట్ ఏంటంటే పుట్టటమే నేరస్తులుగా పుడతాడు ఆడి కర్మ ఆడి జాతకం అనేది ఒకటి అయితే సమాజం వాళ్ళని తయారు చేస్తుంది నేరస్తుంది అనేది ఒకటి. ఇప్పుడు ఈ కథాంశంలో ఏంటంటే సమాజం చేస్తుందా లేకపోతే పోలీసు వ్యవస్థ కూడా దానికి హెల్ప్ అవుతుందా, అయితే అదే పోలీసు వ్యవస్థలో ఇంకొక ఆఫీసర్ వచ్చి ఎలా ఒక నేరస్తుని సంస్కరించాడు అనేది ఈ సినిమా. ఇది నిజంగా ఇవాళ మన సమాజానికి కావాల్సిన సినిమా ఇది. ఎందుకంటే
ఎవరైతే చట్టాన్ని చేతుల్లో ఉంచుకున్నారో చట్ట పరిధిలో తనకు చేయాల్సిన ధర్మం చేయకుండా కొంచెం అతిక్రమించి వాళ్ళు ఉంటే వాళ్ళని మామూలుగా సస్పెండ్ అవుతారు లేదా ఉద్యోగంలో తీసేస్తారు. అంత మాత్రం చేత అది సంస్కరణ అవ్వదు. ఇలాంటి సినిమాలు వచ్చి ఒక ఉత్తేజం కలిగించాలి. ఇప్పుడు మా కర్తవ్యం వచ్చినప్పుడు చాలామంది ఆడపిల్లలు పోలీసులు అయ్యారంట. అలాగే ఇక్కడ కూడా ఈ సినిమా నిజంగా ఓ పోలీస్ అంటే ఎంత ఉందా, నిజమైన పోలీసు చేసే పనులు ఇన్ని ఉంటాయి, ఇన్ని రకాలుగా చాలా అద్భుతంగా చెప్పబడింది కథ. ఇందులో తనీష్ చాలా బ్రహ్మాండంగా చేశాడు, అలాగే షఫీ పెద్ద యాక్టర్ మన అందరికీ తెలుసు, కానీ అతను డైలాగులు తక్కువను ఎక్స్ప్రెషన్స్ ఎక్కువతో బ్రహ్మాండంగా చేశాడు అతను కూడా. అలాగే మా అబ్బాయి రవీంద్రనాథ్ చేశాడు ఒక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్. అమ్మాయి బాంబే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇప్పుడు సాహిత్యపరంగా ఇప్పుడు మేము మా సినిమా చాలా బాగా డైలాగులు రాసామని చెప్పే కంటే ఇది మా సినిమాలు సీతారామ శాస్త్రి గారు మాకు ఒక కాంబినేషన్ ఉండేది. ఎంఎస్ రాజు గారి సినిమాలు అవన్నీ ఆయన పాటలన్నీ ఆయన రాసేవాడు, డైలాగులు స్క్రీన్ ప్లే ఒక 2 ఏళ్ళు మేము రాసేవాళ్ళం. అవన్నీ బ్రహ్మాండ హిట్ అయినాయి. అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు గారు ఆ సాహిత్యంతో మేము ఈ సాహిత్యంతో ఇద్దరం కలిసి ఫుల్గా ఈ సినిమాకి చేసాం. ఆ సినిమాల గారు అబ్బాయి మ్యూజిక్ చేశాడు, చాలా బాగుందంటే కథకి తగ్గట్టుగా చేశాడు తను. రీరికార్డ్ కూడా చాలా బాగా చేశాడు. ఫోటోగ్రఫీ ఆయన సురేందర్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా అంటే ఇది చిన్న సినిమా లాగా అనిపిస్తుంది కానీ ఇట్లా అప్పుడు అంటే మేము ఉన్నామని పెద్ద సినిమా కాదు, సిరివెన్లో ఉన్నారని కాదు. ఈయనకు సురేందర్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా చూపించాడు. న్యాచురల్గా తీశారు అంటే పరమ న్యాచురల్, ఇక ఏది సినిమాటిక్గా ఉండదు. బికాజ్ జరిగిన కథ ఇది, జరిగిన కథని జరిగినట్టు చెప్పకపోతే సినిమాటిక్గా చెబితే సినిమా కథ అవుతుంది. అందుకు ప్రతి కోణంలోనూ కూడా అందరూ శ్రమించి సహజత్వానికి చాలా దగ్గరగా తీసిన ఈ సినిమా ఇది మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా హిట్ అయితే మా బయట వాళ్ళకి ఏంటంటే కొత్త కుర్రాళ్ళు ఇట్లాంటి ఎంకరేజ్ చేసి ఇలా అందరూ ఇలా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మా ప్రతిధ్వని పోలీస్ కదే వచ్చినప్పుడు బి గోపాలు మరి ప్రతిధ్వనితో వచ్చాడు. ఇంటర్వెల్లో పాట పెడితే భయపడిపోయేవాడు, మామూలుగా ఇంటర్వెల్ ముందు పాట ఉంటే లేచిపోతారు ఏదైనా ఉంటే. అందుకనే జయమాలిని జ్యోతిలక్ష్మి పాటలు పెట్టారు ఆ రోజుల్లో, అంటే లేవకుండా ఉంటారని. కానీ మేము ఏది ప్రతిధ్వని అని ఒక సాంగ్ పెట్టాం. అలా ఇక్కడ కూడా ఉంటాయి. అప్పుడు ఆ పాట పెట్టినప్పుడు భయపడ్డాడు గోపాలు, కానీ నేను ఒకటి చెప్పాను, బా ఏమయ్యా ఏ సినిమాలో కొత్త చెప్తాను ఉంటాం కానీ నిజంగా కొత్తది కనుక నువ్వు పెట్టినప్పుడు థ్రెడ్ బేర్ అంటే తెగేదాకా లాగొచ్చు అని స్క్రీన్ ప్లేలో రాసి ఉంది. సో ఒక హస్బెండ్ చచ్చిపోయినప్పుడు వైఫ్ ప్యారలల్గా వెళ్ళటం ప్రొసెషన్లో ఉండదు, అది ఉంది ఆ సినిమాలో, అందుకని తప్పు కాదన్న. అలాగే అన్నప్పుడు అతను ఇంకా భయపడి రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చేసిన ఫైనల్గా సినిమాలో ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే అతను ఆ సాంగ్లో కూడా కథ చెప్పాడు కార్తికేయ. ఎందుకంటే ఇది చాలా పెద్ద కథ, అంటే కొన్ని సంవత్సరాలు 2-3 ఏళ్ళ 7 సంవత్సరాలు జరిగిన కథ ఇది. 7 సంవత్సరాల కథను చెప్పడానికి అన్ని సీన్స్లోనే కంపోజ్ చేయలేము, అందుకని పాటలో కూడా చాలా చెప్పాడు. అందుకనే సిరివెన్లు గారు పాటలో కూడా కథ చెప్పాడు. అలా చాలా అంటే ఫస్ట్ స్టేజ్ ఇది, నెక్స్ట్ ఆడియో ఎన్ని ఉంటాయి కదా, ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు హోప్ ఉంది, ఎందుకంటే నేను ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటేనే ఒక 350 సినిమాలు రాసాం కదా ఇంకెందుకు అనుకోకూడదు ఎవడో. ఎందుకంటే అటు అనుకుంటే చాలామంది గొప్ప గొప్ప దర్శకులు వచ్చేవాళ్ళు కాదు, అలాగే రచయితలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆత్రేయ గారు కానీ డివి నరసరాజ్ గారు మేము చూసాం మేము ఆడ ఉన్నప్పుడు. ఎందుకంటే మనం రాయగలిగింది ఉన్నప్పుడు ఇంకో కొత్త కుర్రాళ్ళు కొత్త తరం వాళ్ళు మన వాడుకుంటున్నప్పుడు మనకు తెలిసింది చెప్పచ్చు. అందుకే జేమ్స్ బాండ్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తుంటాను నేను ఇప్పుడు, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎక్స్పీరియన్స్. అంతే, ఎక్స్పీరియన్స్ సబ్స్టిట్యూట్ ఏమంటుంది. ఇచ్చిన పెద్దలకు వెంకటేశ్వరరావు గారికి, సురేందర్ రెడ్డి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ పద్మనాభ రెడ్డి గారికి, కటకం గారికి, అలాగే అయ్యన్న గారికి, అందరికీ, మా హీరో తనీష్ డైరెక్టర్
కార్తికేయ, యోగేశ్వర్ శర్మ అందరికీ నా వందనాలు. ఈ చిత్రంతో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి, కానీ నేను పొడిపొడిగా కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్తికేయ డైరెక్టర్గా అతను ఈడీగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఫస్ట్ అతను కొన్ని షూటింగ్ చేసి కొన్ని ఫోటోగ్రాఫ్స్ నాకు చూపించాడు, అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి అప్పుడే కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. యాక్టింగ్ ప్రాసెస్, డైరెక్షన్, ఇవన్నీ స్లోగా కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేసి ఈ విధంగా రంగు అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను అన్నప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే చాలా కాలం తర్వాత అతను ఒక కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగానే నేను అనుకోలేదు కార్తికేయ ఇలా చేస్తాడనేసి. మళ్ళీ ఇంకొక ఆశ్చర్యానికి నాకు గురి చేశాడు. ఎలా అంటే, కథ విన్నప్పుడు జనరలీ యాక్టర్స్గా చాలా విషయాలు ఒక యాక్టర్గా నేను చేసే పనులన్నీ, అంటే మెథడ్ యాక్టింగ్లో ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక క్యారెక్టర్ని స్టడీ చేయడానికి. అతను నా చేతికి ఒక ఫైల్ ఇచ్చాడు, నాకు ఆశ్చర్యానికి లోనయ్యాను నేను. తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. క్యారెక్టర్స్ డీటెయిల్స్ ప్రతిదీ పేపర్లో దాదాపు ఒక 3 pages ఉన్న క్యారెక్టర్ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్ తాలూకు మల్లికార్జున్ రెడ్డి నేను చేస్తున్న యాక్చువల్లీ పేరు క్యారెక్టర్ పేరు మణికంఠ. ఆ మణికంఠ క్యారెక్టర్ తాలూకు డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నా కోసం, అంటే నేను విజయవాడ వెళ్ళి అక్కడ చేసుకునే పనులన్నీ ఏవైతే ఉన్నాయో యాక్టర్గా అతను యాక్టర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్, ప్రతి క్యారెక్టర్, నా క్యారెక్టరే కాదు ప్రతి క్యారెక్టర్ మీద అతను వర్కౌట్ చేసిన విధానం కానీ, తర్వాత అతను తీసుకున్న యాక్టర్స్ అందరూ చాలామంది రాజ్కాంత్ ఉన్నారు, చాలామంది థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచే. మేము యుఎన్ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మా 2వ సినిమాగా మేము మొదలు పెట్టడం జరిగింది, కానీ ఇది ముందు రిలీజ్కి వస్తుంది. మా అదృష్టము మేము గర్వంగా అనుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నంలోనే మాకు చాలామంది సినిమా పెద్దలతోటి పనిచేసే అదృష్టం దక్కింది మాకు. పరుచూరు వెంకటేశ్వరరావు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, మామూలుగా అప్కమింగ్ వాళ్ళకి ఇటువంటి అవకాశం దక్కకపోవచ్చు, ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులము. సురేందర్ రెడ్డి గారు మాకు ఈ ఒక్క సినిమా డిఓపీఏ కాకుండా ఆయన మా యుఎన్ఐ ఎంటర్టైన్మెంట్స్కి ఒక మంచి సపోర్ట్గా. మేము ఎలా వెళ్ళాలి, నా స్నేహితుడు పద్మారెడ్డి గారు, ఆయన చాలా విషయాలు చెప్తారు మీకు. ఆయన ప్రయాణంలో ఆయన ప్రతి మలుపులోని కూడా చేదోడు వాదోడుగా ఉండే 3 సంవత్సరాలుగా మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ ఆపర్చునిటీ సభాముఖంగా వచ్చింది అని చెప్తున్నాను. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు అందరూ చెప్పారు కార్తిక్ గారు ఎంత కష్టపడ్డారు డైరెక్టర్గా అనేది, తనీష్ గారు ప్రాణం పెట్టారు, షఫీ గారు యాజ్ యూజువల్ ఆయన సింపుల్గా నడిపి స్టోరీని తీసుకొని చేస్తున్నామని చెప్పారు నాకు. సో ఆ స్టోరీ గురించి మేము ఆల్మోస్ట్ చాలా కాలం డిస్కస్ చేసుకుని రకరకాలుగా ఆ జర్నీ జరిగింది. ఒక 7 ఇయర్స్ ట్రావెల్ టైం ట్రావెల్ స్టోరీ ఇది. దీంట్లో ఇంకా అసలు సినిమా గ్రడేషన్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఆల్రెడీ పరుచూరు గారు మొత్తం చాలా వివరంగా చెప్పారు కథ గురించి. సో ఇందులో పాత్రలన్నీ ఆయన ఎలా కంపోజ్ చేశారంటే చాలా రియలిస్టిక్గా పరుచూరు గారు చెప్పినట్టు ఎంత అసలు న్యాచురల్గా. మా కెమెరామాన్ గారికి ఆ విషయంలో చాలా నమస్కారాలు చెప్పాలి. ఎంత రియలిస్టిక్గా కెమెరా, ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ అనగానే ఇందులో ఆర్టిఫిషియాలిటీ అన్నది కాకుండా ఏదో ఒక అందంగా కనిపించడం కన్నా న్యాచురల్గా కనిపించడం చాలా ఇంపార్టెంట్. దానికి చాలా ఆయనకే ఫస్ట్ చెప్పాలి, జోహార్లు చెప్పాలి. సో ఆ స్క్రిప్ట్ కానీ ఆ డైలాగ్స్ కానీ పరుచూరు గారు అద్భుతంగా చాలా రాశారు, ఆయన గురించి నేను చెప్పలేను. అండ్ ఈ సినిమా నన్ను అప్రోచ్ అవ్వడం కార్తిక్ గారు నాకు చాలా, నాకు ఆనందం ఏంటంటే నా పాట ఫస్ట్ విని, నా ఫస్ట్ సినిమాలో కుదిరితే కప్పు కాఫీలో శ్రీకారం చుడుతున్నట్టు పాట విని ఆ పాటకు ముందర ఫ్యాన్ ఆయన. అది ఎవరు చేశారో ఎవరు రాశారో కూడా తెలియదని చెప్పారు నాకు ఆయన. సో ఆ రకంగా కొంచెం నాకు గర్వమే. అలా నా పాట విని నన్ను అప్రోచ్ అయ్యారు, నన్ను వచ్చిన తర్వాత తెలిసింది ఆయనకి యాక్చువల్గాను. సో ఇదొక ఇదైతే ప్రతి క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా ఇందులో
ఒక పాత్రని చెప్పకుండా ఎవ్వరూ అక్కడ ఒక తనీష్ గారు కనపడరు, షఫీ గారు కనపడరు, రవి గారు కనపడరు, అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు యాక్చువల్ క్యారెక్టరైజేషన్స్ ట్రావెల్ని తనీష్ గారు సూపర్బ్గా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా క్లియర్గా చూపించారు, చాలా చాలా బాగుండింది. నిజానికి ఆర్ఆర్ గురించి అన్నీ చెప్పారండి, మాకు ఆర్ఆర్ చేయడానికి ముందర ఇన్స్పిరేషన్ అక్కడ పిక్చర్లో కనిపిస్తే ఆటోమేటిక్గా ఆ న్యాచురల్గా వస్తుంది అది. పాటల్లో ఆయన సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు ఆర్ఆర్లో చూసిన దాన్ని సందర్భం వాళ్ళు చేసిన ఎంత ఇంటెన్స్గా ఉంటే అంత ఇంటెన్స్గా మాకు చేయాలనిపిస్తుంది. సో అంత బాగా వచ్చింది. అండ్ ఇందులో నాతో పాటల్లో నాన్నగారు ఒక పాట రాశారు, అండ్ ఇందులో నాన్నగారు శిష్యుడే శ్రీ సాయి కిరణ్ అని అతను కూడా రాశాడు. అతను ఆల్రెడీ చాలా పాటలు రాస్తున్నాడు. ఇందులో అతని గురించి ఒక్క మాట చెప్పాలి ఏంటంటే, ఇందులో యాక్చువల్గా నాన్నగారి దగ్గర చాలా కాలంగా కొన్ని శిష్యరికం చేస్తూ ఆ పాటలు రాస్తున్నప్పుడు ముందర ఒక పాట జనరల్గా ఇది నువ్వైతే ఎలా రాస్తావని చెప్పారమ్మా చెప్తే అప్పుడు తర్వాత ఆయన ఫస్ట్ ఇతని చేత రాయించి చూపించి తర్వాత ఆయన రాయాల్సిన పాట ఒకటి అది రాసి తర్వాత చూస్తే మీరు రాయాలి ఊరికే ఒక ప్రయత్నం చేశారు ఒకసారి వినండి అని చెప్తే ఇంతకన్నా నేనేమిటి రాస్తానరా చాలా బాగుంది ఇంతగా దీన్ని పాడు చేస్తే యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేయి అని చెప్పి ఇందులో ఒక డ్యూయట్ నేను విన్నది అనే పాట అలాగే ఉంచడం జరిగింది. సో అలాగే అతను కూడా ఇందులో మూడు పాటలు రాశాడు, అది ఆల్రెడీ మనం రిలీజ్ అయింది కూడాను. అండ్ పద్మారెడ్డి గారికి ఈ సినిమాని గంట ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఆయన మొత్తం ఉండి ఆయన భుజాల మీద వేసుకుని సినిమాని చాలా చక్కగా నడిపించారు. మొత్తం ఆల్మోస్ట్ ఎంతవరకు వచ్చిందంటే ఫస్ట్ క్రెడిట్ అయిందే. అండ్ షఫీ గారు అసలు ఆయన ఛత్రపతి ఇందాక చెప్పిన ఛత్రపతి కానీ ఖడ్గం కానీ ఆయన సినిమాల్లో ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, అందరూ ఆల్రెడీ ఆయన తాలూకా దీన్ని చూశారు. ఎక్స్ట్రాడినరీ, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన, చాలా చాలా బాగా చేశారు. సో ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం అందరికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, కార్తికేయ గారికి అండ్ చక్రి గారు. ఒక ఆయన ఈ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు పోలీస్ ఆఫీసర్గాను, చాలా అది ఇప్పుడే అన్నీ చెప్పకుండా కొంచెం సినిమా కూడా దాచి. నమస్కారం అండి, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఫస్ట్ టైం మీ ఎదురుగా వచ్చాను. సో ఈ వేదిక మీదే నన్ను ప్రేమించిన, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అండ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు రంగు, నేను లోపల బిగ్ బాస్లో ఉన్నప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ దాట్. 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ 3 సాంగ్స్ కూడా మేము రిలీజ్ చేసాం, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రియలీ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మన వాసుగారు ఏదో ఫీల్ అవుతున్నారు సార్, ఫీల్ అవ్వకండి సార్, కోపము ప్రేమ మనం చేసిన అవుట్పుట్ని చూశారు కదా, అది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగు గురించి మాట్లాడాలంటే, ఐ ప్లేడ్ ఎ రోల్ కాల్డ్ లారా అండి, అంటే ఒక ట్రూ స్టోరీ బేస్డ్ చేసింది ఇది, ఆల్రెడీ పెద్దలు చెప్పారు. నేను ఒక క్యారెక్టర్ చేశాను, లారా అనే క్యారెక్టర్ చేశాను. బికాజ్ దిస్ మూవీ, ఈ మూవీలో హీరోలు విలన్లు ఇలాంటివి ఏం లేవు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక క్యారెక్టరైజేషన్, అంటే ఒక హ్యూమన్ పర్సనాలిటీ, ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా, అందులో మనం మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మనం మంచిగా చూస్తున్నామా చెడుగా చూస్తున్నామా. సో ఆ పర్స్పెక్టివ్లోనే వెళ్తూ ఉంటుంది సినిమా మొత్తం. సిచ్యువేషన్స్ వల్ల ఒకడు తప్పు చేయొచ్చు, తప్పుగా మారచ్చు, ఒకడు మంచి చేయొచ్చు, మంచిగా కనిపించవచ్చు. సో దిస్ ఈజ్ అ ప్రాపర్ సోషల్ మెసేజ్. ఇది ఒక సినిమా కంటే ఇది ఒక గుణపాఠం అని నేను అనుకుంటాను ఇప్పుడున్న యూత్ అండ్ జనరేషన్కి. బికాజ్ వీఆర్ సీయింగ్ దీస్ డేస్, మనం చూస్తున్న న్యూస్ పేపర్లో ఆర్ న్యూస్లో మనం మార్నింగ్ లేస్తే చూస్తున్నాం, మనం చూసే రేపుల గురించి న్యూస్ కానీ, మర్డర్స్ కానీ, సోషల్ మీడియా అబ్యూస్ కానీ, ఇలా వాట్ నాట్, వాట్ ఆర్ వీ సీయింగ్ అనేది మనం చూస్తున్నాం. బట్
వీటన్నిటికీ మూలం ఒకటి ప్రజలు, రెండు పోలీసులు. అంటే పోలీసులు వాళ్ళ చట్టం సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటే థింగ్స్ విల్ బి సాల్వ్డ్. ఆ భయం పోలీసులు పెడితే థింగ్స్ విల్ బికమ్ నార్మల్. అలాగే ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆ బాధ్యత, ఆ భయం ఉండాలి. సో దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రెండింటిని పాయింట్అవుట్ చేస్తూ సాగే మూవీ అండి ఇది. అండ్ ఇట్ షోర్లీ నేను ఇది ఒక సినిమాల కంటే నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఇలాంటి ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ చేసినందుకు అంటే ఇట్ షోస్ అలాట్ అండ్ ఇట్ గివ్స్ అలాట్ టు పీపుల్. చాలా నేర్చుకుంటారు ఈ సినిమా నుంచి, చాలా ఆలోచిస్తారు ఈ సినిమా గురించి బయటకు వచ్చిన తర్వాత. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ కార్తికేయ గారు, బికాజ్ ఇది ఆయన మూడున్నర నాలుగు సంవత్సరాల డ్రీమ్. ఇది రెండున్నర సంవత్సరాల క్రితమే నన్ను కలిశారు, టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బ్యాక్. అప్పుడు నాకు ఈ కథ చెప్పారు, బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల సెట్ అవ్వలేదు. బట్ దాని తర్వాత హీ కేమ్ అప్ విత్ పద్మనాభరెడ్డి గారు, నాయుడు గారు అండ్ వాసు గారు, వీళ్ళ కాంబినేషన్లో హీ కేమ్ టు మీ అండ్ హీ నెరేటెడ్ టు మీ అండ్ ఐ వాజ్ థ్రిల్డ్. బికాస్ తను ఎప్పుడైతే నాకు 3 సంవత్సరాల క్రితం చెప్పారో అప్పుడే నా మైండ్లో ఉండిపోయింది అన్నమాట, ఇలాంటి ఒక కథలో చేయాలి, ఇలాంటి ఒక కథకి పర్ఫామ్ చేయాలి. అండ్ ఈ కథలో ఏంటంటే ఆల్మోస్ట్ నాది ఒక 18-19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 27-28 ఆఫ్ ఆ స్పాన్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ ఆఫ్ స్పాన్ లాగా 4 వేరియేషన్స్ ఇన్ ద రోల్ ఉంటుంది. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. కొన్ని సినిమాలు హిట్ అవుతుందని చేస్తాం, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ప్రేమతో చేస్తాం. ఇది ప్రేమతో చేసిన సినిమా. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ ప్రతి యాక్టర్ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అండ్ ఒక మంచి చెప్పాలని చేసిన సినిమా. సో ఐ యామ్ షూర్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ మై కెరియర్. అండ్ సో సార్ మా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ మోర్ ఓవర్ పరచూరి గారు లాంటి రైటర్స్, శాస్త్రి గారు లాంటి సాహిత్యం, అండ్ ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్, వీళ్ళ మధ్య చేయడం చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది వీళ్ళతో కలిసి పనిచేయడం. బికాజ్ ఒక స్టెప్ నేను అంటే ఒక యాక్టర్గా కానీ ఒక మనిషిగా కానీ చాలా నేర్చుకున్నాను బికాజ్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ ఐ వుడ్ థ్యాంక్ దెమ్ పర్సనలీ, షఫీ గారికి అండ్ రవి గారు కూడా. హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ కాప్ రోల్. అంటే ఒక పోలీస్ అనే ఆ రిప్రజెంటింగ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దాని తర్వాత ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అండ్ థ్యాంక్ యూ సార్, నన్ను బాగా చూపించారు. అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు, యాక్చువల్లీ ఇట్ వాజ్ సపోజ్ టు రిలీజ్ కొంచెం ముందే, బట్ నేను వెళ్తున్నాను అని ఆపడం జరిగింది. నేను వచ్చేంతవరకు ఆగారు అంటే అనుకుని ఉన్నారు, 4-5 నెలలు వచ్చేస్తారు, 4-5 వీక్స్లో వచ్చేస్తాడులే అనుకుని ఉంటారు. లాస్ట్ వరకు ఉండేసరికి బాబు నా గురించి వెయిట్ చేసినందుకు సారీ సార్, వెయిట్ చేయించాను. సో అప్పుడు దానికి ముందే నేను సినిమా మొత్తం చూడడం జరిగింది, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ టోటల్గా విత్ ఆర్ఆర్. ఐ వాజ్ థ్రిల్డ్. యోగేశ్వర్ శర్మ గారు చేసిన ఆర్ఆర్ కానీ అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ మీరు అందరూ విన్నారు. సో నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను మీరందరు చూసిన తర్వాత నేను మీ రియాక్షన్ ఫేస్లో చూడాలని. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ఆర్ కానీ ఏదైనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను ఎక్కువ అంటే ఆబ్వియస్లీ తర్వాత ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా సినిమా డీటెయిల్స్ అది ఆ రోజు మాట్లాడుతాను, ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా టైం అయి ఉంటుంది. యాజ్ ఫార్ అస్ ఐ నో నేను ఈరోజు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అండ్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ విత్ దీన్ని, ఎండ్ ఆఫ్ ద డే మేము ఎంత కష్టపడినా ఎంత ప్రేమతో చేసినా
దీనికి మా ప్రొడ్యూసర్స్ ఎంత ఖర్చు పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే ఈ రిజల్ట్ ఈ అవుట్పుట్ బయటకు వెళ్ళాలి అంటే ఇట్స్ ద మీడియం ఈజ్ మీ మీడియా. సో ఐ హోప్ అండ్ ఐ దట్ యు సపోర్ట్ అ గుడ్ మూవీ బికాజ్ ఇది మాకు ఒక డబ్బులు తెచ్చిపెట్టే సినిమాలాగా ఈ విధంగా ఆలోచించట్లేదు, బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, చాలా వైడ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మనం చూస్తున్న ఈ సొసైటీకి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేయగలగాలి మన ద్వారా అని చేసిన సినిమా. సో ఐ హార్ట్ఫుల్లీ విష్ అండ్ ఆస్క్ యూ పీపుల్ టు టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు దాకా మీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉన్నాం అండ్ మీ సపోర్ట్ వల్లే ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రోతలకు అందరికీ నా నమస్కారం. కొంచెం టైం తీసుకుంటాను, ఒక 2 మినిట్స్, బట్ కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. యాక్చువల్గా మనం ఏదైనా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కెరీర్ బాగుండాలని కోరుకుంటాం. ఆ బాగుండాలంటే మంచి వ్యక్తులు పరిచయం అవ్వాలని కోరుకుంటాం. ఆ మంచి వ్యక్తులు పరిచయం అయిన తర్వాత మంచి కంటెంట్ దొరకాలి. ఈ మంచి వ్యక్తుల్ని ఉపయోగించుకొని వాళ్ళ సేవల్ని వాడుకొని ఆ కంటెంట్ వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గ కంటెంట్ తీసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసిన నాకు వాళ్ళు చేసిన వర్క్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను మీలాగే 10 సంవత్సరాల క్రితం ఒక పాత్రిక వేయండి, నౌ అదికే నా డైరెక్టర్. సో ఈ రంగు కథని తీసుకోవడానికి మన చాలా కథలు మన మైండ్లో నుంచి పుడతాయి, బట్ ఒక కళాకారుడిగా మనం ఒక రెస్పాన్సిబుల్గా ఆలోచించేటప్పుడు మనం ఫస్ట్ చూసేది సొసైటీని. కొన్నిసార్లు సొసైటీలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనుషులుగా ఇండివిజువల్ పర్సన్స్గా మనం సొసైటీని చూస్తూ ఉంటాం, ఏంటి ఇలా మారిపోతుందని. ఒక వ్యక్తి సొసైటీని ప్రశ్నార్థకంలో పడేసినప్పుడు ఆ సమాజం మొత్తం ఒక వ్యక్తిని చూస్తుంది, ఏంటి వ్యక్తి అని. ఈ ట్రావెలింగ్ అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. అలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో నాకు కరెక్ట్గా దొరికిన సబ్జెక్టు రంగు. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను పేపర్లో. దాని తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడ ఒక 1 ఇయర్ కూర్చొని ఆ లారా అనే అతని స్టోరీ విని వాళ్ళ ఆ దగ్గర ఉన్న పర్సన్స్ని అతను తిరిగిన ఏరియాస్ని అన్నీ చూసి ఒక కథ రెడీ చేసుకున్నాను. దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇది మనకు తెలిసిన కథ, కానీ ప్రజలకు చూపించాలి అంటే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ అనేది ఒకటి కావాలి. అలా అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తులు పరశుర బ్రదర్స్, లెజెండరీ పర్సన్స్, లెజెండరీ రైటర్స్. వాళ్ళు దాన్ని వాళ్ళైతేనే దాన్ని క్యారీ చేయగలరు అని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గర వెళ్ళడానికి నాకు 1 మంత్ పట్టింది. విన్నారు, కథ చదివారు, నువ్వు కొత్త కొడవడు కదా ఎలా తీస్తావయ్యా అన్నారు. సరే ఒక 1 వీక్ నాతోటి ట్రావెల్ చేయండి సార్, ఇది స్క్రిప్ట్ అనుకోండి, ఆ తర్వాత మీకు నచ్చితే ఉంటాను, లేదంటే మీ ఇష్టం సార్ అన్నాను. ద వే ఆఫ్ నేరేషన్ విన్నారు, విన్న వెంటనే ఓకే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరశుర బ్రదర్స్కి నా కృతజ్ఞతలు. తర్వాత దేనికైనా కానీ ఒక సినిమా తీసుకురావడానికి స్టోరీ అండ్ యాక్టర్ ఈ రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక స్టోరీ అనుకున్నప్పుడు అందులో ఒక సోల్ని పట్టుకొని నడిపించే ఒక కథ నాయకుడు కావాలి. నాకు ఈ కథ వచ్చేసి 7 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది. 7 ఇయర్స్ ట్రావెల్లో 14 ఏళ్ళ కుర్రాడిగా కనపడాలి, 28 ఏళ్ళ